ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఉంది. ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారు, అందులో ఒక స్పీకర్ గారు ఉన్నారు. మరి అధికారం చెందినట్టు అధికార పార్టీకి చెందినటువంటి ఎంతమంది వ్యక్తులు ఉన్నారు. ఒకటైనా సరే కనీసం వర్చువల్గా ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఇదిగో ఈ పరిస్థితులు ఉన్నాయి, మన జిల్లా వరకు కూడా ఇది కనీసం ఈ రకమైనటువంటి విధంగా చేద్దామన్నటువంటి ఆలోచన ఒక్కరికి కూడా ఇంకా రాలేదండి. ఇన్ని రోజులు అవుతుంది ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఉన్న పరిస్థితులు ఏంటి, రేపు భవిష్యత్తులో ఏం చేయాలనేది ఇంకా చేయలేకపోతున్నారని అంటే ఎందుకండి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నేను సూటిగా చెప్తున్నాను, 100 రూపాయలు ఉంటే ఆ 100 రూపాయలు ఎలా ఖర్చు పెట్టుదాం అనేది కాదు, 10 రూపాయలున్నా సరే 100 రూపాయలకి సరిపడినటువంటి సంపదని ఏ రకంగా సృష్టించి రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు నడిపించాలనేది అసలైనటువంటి నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం. ఆ రకంగా ఈ విపత్తు నుంచి బయటికి తీసుకొని రావడానికి మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు. మేము ఎన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ నుంచి విమర్శ చేసినా సరే, ఆపోజిషన్ కింద మా తాలూకా భావాలను ఏ రకంగా వ్యక్తపరిచినా సరే, నిర్ణయం తీసుకోవాల్సినటువంటిది ముఖ్యమంత్రి గారు మీరే. మీరు ఈరోజు ఉన్నారు, మీరు కేబినెట్ మీటింగ్ పెట్టగలరు, మీరు నిర్ణయాలు తీసుకోగలరు, మీరు ఏవైనా సరే ఒక కార్యక్రమం చేయాలనంటే దానికి ముందుకు నడిపించగలరు. అటువంటిది అన్ని పవర్స్ కూడా మీ దగ్గర ఉండి ఇంకా తెలుగుదేశం పార్టీనే మేము తిడతాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద మేము పడదాం, వాళ్ళ మీద కేసులు పడదాం. ఎందుకండి? ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఈ ఆయనకున్నటువంటి అనుభవం, విపత్తులో డిజాస్టర్ మేనేజ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్షిప్ ఉన్నటువంటి నాయకుడని చంద్రబాబు నాయుడు గారు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న తర్వాత ఇటువంటి క్రైసిస్ సమయంలో ఆయన 10 విషయాలు కూడా తెలుసుకొని ఆయనకున్నటువంటి అనుభవం మేరకు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నందుకు ఆయన ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇద్దామని చెప్పి ఆయన సూచనలు ఇస్తే దాన్ని కూడా అవహేళన చేస్తున్నటువంటి విధంగా మంత్రులు మాట్లాడుతున్నారు. అసలు రూపాయికి కూడా పనికిరానటువంటి వ్యక్తులు ఈరోజు ఆయన గురించి మాట్లాడుతున్నారు. అంటే కనీసం ఒక సజెషన్ ఇస్తే మీరు సజెషన్గా తీసుకోండి, లేకపోతే విమర్శ చేయాలన్నట్టు దాని మీద చెప్పండి, ఈరోజు ఈ రకంగా ఉంది, ఇది చేయలేకపోతున్నాం, ఇది చేయగలం, దాని మీద ఏదైనా అలా మాట్లాడాలంటే కనీసం బూతులు మాట్లాడే విధంగా ఏదో రోడ్డు మీద వెళ్ళేటటువంటి వ్యక్తులకి మనం బూతులు మాట్లాడేటటువంటి విధంగా మంత్రులే దిగజారి ఈరోజు ఇటువంటి సమయంలో కూడా ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక మంచి సూచనలు ఇస్తే అవి కూడా తీసుకోకుండా ఇంకా ఏ రకంగా మీరు బిరుదిస్తారండి? ఈరోజు కేసులు పెట్టిస్తారా? ఆయన ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, ప్రజల్ని భయాందోళన సృష్టిస్తున్నారు. ప్రజలకి భయాందోళన ఏ ఒక్కరు సృష్టించక్కర్లేదండి. మీరు ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల వల్లే ఈరోజు భయంతో గడగడలాడిపోతున్నారు. ఒక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలన్నా, ఒక ఫోన్ ఎత్తి 104కి ఫోన్ చేయాలన్నా, ఒక అంబులెన్స్ తెప్పించుకోవాలన్నా సరే ప్రజలు భయపడుతూ ఉన్నారు. అటువంటిది మీరేదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయపడుతున్నారని, మాకు బాధ్యత లేదండి. ప్రతిపక్షం కింద ఈరోజు మేము ఉన్నందుకు ప్రజల మీద మాకు కూడా ఒక బాధ్యత ఉంది. రేపు మీకు ఎలాగ ప్రభుత్వంలో ఉన్నటువంటి విధంగా మీకు ప్రశ్నిస్తారో ప్రతిపక్షంలో ఉన్నందుకు మాకు కూడా ప్రశ్నిస్తారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి విశిష్టత అది, ఎవరు ఉన్నా సరే ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నించేటటువంటి హక్కు ప్రజలకు ఉంది. రేపు మాకు ప్రశ్నిస్తారు, ప్రతిపక్షంలో ఉన్నారు ఎందుకు ప్రభుత్వానికి మీరు చెప్పలేదని. మరి ఆ బాధ్యత మేము పోషిస్తున్నాం కదా, మాకు వచ్చినటువంటి సమస్యలు ఏంటో మేము స్పష్టంగా ప్రభుత్వానికి ఇవి చేయండి అని మేము చెప్పినప్పటికీ మీరు అది తట్టుకుంటి హెల్త్ క్రైసిస్ సమయంలో మీరు చేస్తున్నారని అంటే ఇంతకంటే దిగజారుడైనటువంటి రాజకీయ తత్వం ఏ ఒక్కరికి కూడా ఉండదని తెలియజేసుకుంటున్నాను. అందుకని మంత్రులకి, ముఖ్యమంత్రి గారికి, మీకందరికీ కూడా నేను ఇచ్చే ఒకటే సూచన, మీకు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ మీద తిట్టడానికి మీకు సమయం అంతా కూడా అయిపోయింది అనుకుంటే దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కరోనా పరిస్థితి మీద ఒక్కసారి దృష్టి పెట్టండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, హెల్త్ని, హెల్త్ సర్వీసెస్ని ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలో దాని మీద నిర్ణయం తీసుకోండి. మీకు 24 గంటలు కావాలో, 48 గంటలు కావాలో టోటల్గా ఎయిర్ టైం అంతా తీసుకోండి, ఛానల్స్తో మాట్లాడండి. మేము చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని తిట్టాలనుకుంటున్నాం, మాకు ముందు ప్రయారిటీ అదే అని అంటే ఒక 2 రోజులు టైం తీసుకోండి, తిట్టాల్సిందంతా తిట్టండి, ఎంత ఏం చేయాలనుకుంటున్నారో మొత్తం చేయండి. పోనీ దాని తర్వాత అయినా సరే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద ఒక్కసారి దృష్టి పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతుల మీద, హెల్త్ క్రైసిస్ మీద మాత్రం దయచేసి ప్రభుత్వం కింద మీ కనీస బాధ్యత కింద ముఖ్యమంత్రి గారు మీకే చెప్తున్నాం, కనీసం మీరు స్పందించి దీని మీద నిర్ణయం తీసుకోండి. వ్యాక్సిన్స్ మీద కూడా ముందు ఒక మాట చెప్పి తర్వాత ఒక మాట చెప్తున్నారు. ఈరోజు చాలామంది చిన్న వయసులో ఉన్నటువంటి వ్యక్తులు చనిపోతున్నారు, వాళ్ళకి కాపాడేటటువంటి బాధ్యత మీకు లేదా? ఈరోజు వ్యాక్సిన్స్ అడిగితే కేంద్రం వైపు చూస్తున్నారు, ప్రతి రాష్ట్రం ఏ రకంగా చేస్తుంది, కేంద్రం ఎంత ఇస్తుందో చూసుకొని మిగిలినటువంటి వ్యాక్సిన్స్ ఇమీడియట్గా మనం వ్యాక్సినేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కింద ప్రైవేట్గా ప్రొక్యూర్ చేసుకుంటుంది. మీరు ఈరోజు మేము అది సజెషన్ ఇస్తే మీరు డబ్బులు ఖర్చు పెట్టి మీరు చేసుకుంటానంటే ఏం మీకు తెలుసు అని ఉల్టా తెలుగుదేశం పార్టీ మీద మాట్లాడడం, ఏం తెలుగుదేశం పార్టీ వాళ్ళు వ్యాక్సినేషన్ మా పార్టీకి ఇమ్మని చెప్తున్నారా? 5 కోట్ల మంది ప్రజలకే కదా, మీకు ఓట్లేసి గెలిపించిన వాళ్ళకే కదా వేయమని చెప్తున్నాం. కనీసం అది కూడా మీరు స్పష్టంగా ఒక
సజెషన్ కింద తీసుకోలేనటువంటి ఒక మూర్ఖత్వంతో మీరు పనిచేయగలిగితే అసలు రాష్ట్రం తాలూకా భవిష్యత్ ఏ రకంగా ఉంటుందని దాని మీదనే ఒకసారి మీరు ఆలోచించండి అని మీ నాయకులకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఈ హెల్ప్ లైన్ ద్వారా నేను అబ్జర్వ్ చేసిన తర్వాత ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి దయచేసి మళ్ళీ నేను డిమాండ్ చేస్తున్నాను ఈ ప్రభుత్వంతో, ఇప్పటికైనా సరే మీరు స్పందించి ఐసోలేషన్ బెడ్స్ ఇంప్రూవ్ చేయండి. ఐసోలేషన్ బెడ్స్ ఎందుకనంటే ఈరోజు కోవిడ్లో సీరియస్ కాకపోయినా సరే హోమ్ ఐసోలేషన్లో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలామంది. అదే ప్రభుత్వమే మంచి ఐసోలేషన్ వార్డ్స్ కానీ ఇప్పించితే అక్కడ మంచి ఫుడ్ ద్వారా చిన్న మెడిసిన్స్ ద్వారా వాళ్ళకి కనీసం ఆ యొక్క ఫెసిలిటీ ఏర్పాటు చేయగలిగితే కొంతమంది ఐసోలేషన్లో వచ్చి వాళ్ళు మెరుగు పడిన తర్వాత ఇంటికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఐసోలేషన్ వార్డ్స్ ఇంప్రూవ్ చేయండి. సుమారు 20,000 యాక్టివ్ కేసెస్ ఉన్నాయి ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి. అట్లీస్ట్ 10,000 అయినా సరే ఐసోలేషన్ వార్డ్స్ ఏర్పాటు చేసి బెడ్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఐసోలేషన్ కల్పించే విధంగా చేయండి. 159 వెంటిలేటర్స్ ఉన్నాయి, ఇంకో 100 అడిషనల్గా అయినా సరే శ్రీకాకుళం జిల్లాకు అవసరం ఉంది. దానికి ఖర్చు పెట్టి మా వెంటిలేటర్స్ తాలూకా స్థాయిని మీరు పెంచండి అని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆక్సిజన్ బెడ్స్ కూడా కాన్సన్ట్రేట్స్ తీసుకొని వచ్చి మీరు డిమాండ్ చేయండి. నా వంతుగా పిఎం కేర్స్ నుంచి ఏదో ఆక్సిజన్ గురించి ఖర్చు పెడుతున్నారని తెలిసిన వెంటనే నేను లేఖ కూడా రాశాను. పిఎం గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మరి ఆక్సిజన్ ప్లాంట్ని శ్రీకాకుళంలో ఏర్పాటు చేయడానికి పిఎం కేర్స్ నుంచి, అలాగే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని, ఆక్సిజన్ బెడ్స్ని కూడా, వెంటిలేటర్స్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి పిఎం గారు కూడా నేను ప్రత్యేకంగా నా వంతుగా ఒక బాధ్యత కింద నేను చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి మరి సరైన విధంగా స్పందించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్లాస్మా డ్రైవ్ నేను ఇందాక కూడా చెప్పాను, ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు ప్లాస్మా చేయండి అని. కానీ ప్లాస్మా ఇవ్వాలనుకున్న వారికి కూడా కొంత భయం ఉంది, ఏ రకంగా చేయాలి, ఈ పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి ఇవ్వాలన్నది. అందుకని ప్రభుత్వమే లీడ్ తీసుకొని ఒక ప్లాస్మా డ్రైవ్ కానీ కొన్ని ఇన్సెంటివ్స్ ఏదైనా సరే ఎవరైనా ఇస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా ఇన్సెంటివ్ ఇచ్చే విధంగా ప్లాస్మా డ్రైవ్ ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేయగలిగితే ప్రజలు రావడానికి మరింత అవకాశం ఉంటుంది. వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి ప్రభుత్వం ఒక పిలిపిస్తే ఖచ్చితంగా 10 మంది కూడా ముందుకు వస్తారు. కాబట్టి ప్లాస్మా డ్రైవ్ను కూడా ఏర్పాటు చేసి ఏ జిల్లాకు ఆ జిల్లాని ప్లాస్మా తాలూకా కొరత ఏదైతే ఉందో దాన్ని అధిగమించడానికి ప్రభుత్వం కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలి.